హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియా పోస్ట్ నుండి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీ దగ్గర 10వ తరగతి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది, ఎలాంటి పరీక్ష అనేది ఉండదు. డైరెక్ట్గా మీ 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఈ యొక్క సెలెక్షన్ అనేది ఉంటుంది. 3951 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఏపీ మరియు తెలంగాణలోని అభ్యర్థులు ఎవరైనా ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో ద్వారా ఏ విధంగా అప్లై చేయాలి, పోస్టులు ఎన్ని పోస్టులు ఉన్నాయి, మనకు కేటగిరీ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయనేది పూర్తి వివరాలు అనేది వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేయండి. మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, మనం కేటగిరీ వైజ్ పోస్టులు చూసుకున్నట్లయితే 3951 పోస్టులలో ఈడబ్ల్యూఎస్కి 314, ఓబీసీ 1000, ఎస్సీ 750, ఎస్టీ 11, అన్రిజర్వ్లో 1814 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మనకి ఉత్తర్ప్రదేశ్ సర్కిల్ నుండి మనకి ఒక నోటిఫికేషన్, గ్రామీణ డాక్ సేవకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవడానికి మన తెలుగు అభ్యర్థులకి అవకాశం అనేది ఉంది. ఎందుకంటే మనం 10వ క్లాస్ వరకు హిందీ అనేది ఒక 1 ఆఫ్ ద సబ్జెక్ట్ చదువుకొని ఉన్నాము. సో ఎవరైతే సైకిల్ 2లో 20 ఆప్షన్స్ పెట్టుకోలేదో వాళ్ళు ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. జీడిఎస్ ఆన్లైన్ అని మీరు గూగుల్లో చేయగానే మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే 20 ఆప్షన్స్ పెట్టుకోలేదో సైకిల్ 2 నోటిఫికేషన్లో, మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రిలీజ్ చేసిన ప్రీవియస్ రిలీజ్ చేసిన దాంట్లో ఎవరైతే 20 ఆప్షన్స్ పెట్టుకోలేదో వాళ్ళ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. హిందీ అనేది 1 ఆఫ్ ద సబ్జెక్ట్ కాబట్టి మనం ఈ యొక్క ఉద్యోగాలకి మనం ఎలిజిబుల్ అవుతాము. హిందీ చదివిన అభ్యర్థులు ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అవుతారు. మీకు శాలరీ అనేది బీపీఎంకి అయితే 12,000 అంటే 14,000-15,000 వరకు జీతం అనేది వస్తుంది. ఏబీపీఎం అయితే 10,000 వరకు జీతం అనేది వస్తుంది. సో మనకి 40 సంవత్సరాల వరకు ఉన్న అభ్యర్థులు ఎవరైనా అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్ అనేది చేసుకోవాలి. 100 రూపాయల ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. మీకు కేవలం ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా మీ 10th క్లాస్ మార్కుల ఆధారంగానే సెలెక్షన్ అనేది ఉంటుంది. మీకు దీనికి వచ్చేసి మీ కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది ఇప్పుడు మ్యాండేటరీ అయితే కాదు, జాబ్ వచ్చిన తర్వాత మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు తప్పకుండా ఈ యొక్క ఉద్యోగాలకైతే మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ మొత్తం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, ఆన్లైన్ ద్వారానే సెలెక్షన్ అనేది ఉంటుంది. ఓకేనా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి. ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆన్లైన్ డౌట్స్ సంబంధించి థ్యాంక్ యూ వెరీ మచ్.